Hi viewers, na peru Ifran, meer chustunaru career info by Ifran. Friends, nenu inta mundu vachesi postal GDS cycle 4 2022 lo release aina results meeda aithe manakaithe stay aithe ivadam anade jarigindi and alage court case aithe nadustunnani aithe nenu video aithe cheyadam anade jarigindi. Friends, ee ikkada manam ee video lo vachesi ee case anedi evaru pettaru, alage enduku pettaru, advocate evaru, court em order ichindi, ippudu udyogam chestunna varu paristhiti enti, corona pass out laku udyogam istara ivvara, and alage idi AP maatrame vere state la కూడా వర్తిస్తుందా, నెక్స్ట్ ఇయర్ లో అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి కరోనా పాస్ అవుట్ లకి, సో ఇలాంటివి అన్నిటైతే నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేస్తాను. అండ్ ఆర్టికల్ 4 2022 రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని ఆపేశారా లేదా అన్న దాని గురించి క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైతే అయితే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ అయితే చేయండి, అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ కేసు వచ్చేసి ఫిల్ అయిన డేట్ కానీ చూస్తే 28th సెప్టెంబర్ 2022 అనమాట. అండ్ అలాగే మనకి ఇప్పుడు కేసు స్టేటస్ కానీ చూసినట్లయితే మనకి పెండింగ్లో ఉంది, ఇంకా ఏదైతే కేసు ఉందో అది పెండింగ్లో అయితే ఉంది. మనకు పిటిషన్ వేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు, కాబట్టి ఇక్కడ ఇద్దరు పేర్లు అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు వచ్చేసి అనుశ్రీ అండ్ హేమలత అనమాట. వీళ్ళిద్దరు అయితే మనకు పిటిషన్ అయితే వేయడం అనేది జరిగింది. ఏమని వేశారంటే మనకి సైకిల్ 4 2022లో చాలామంది అయితే కరోనా పాస్ అయితే అప్లికేషన్ వేసి వాళ్ళకి జాబులు అయితే రావడం అనేది జరిగింది. అది వాళ్ళకి వితౌట్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్, ఎగ్జామ్ లేకుండా వాళ్ళు 10th పాస్ అయ్యి కూడా చాలా మంది అయితే 10/10 తెచ్చుకున్నారు. వాళ్ళకి ఎటువంటి సపరేట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పెట్టలేదు. అండ్ అలాగే వాళ్ళు ఎగ్జామినేషన్ లేకుండా వచ్చిన వాళ్ళు, అండ్ వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తారు అన్న దాని గురించి వీళ్ళైతే పిటిషన్లో పేర్కొనడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనకి అడ్వకేట్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి గురుదాస్ అనమాట. అండ్ రెస్పాండెంట్ అంటే ఎవరు వచ్చేసి మనకి అంటే AP పోస్ట్ సర్కిల్ అనమాట. సో ఈ ఏదైతే AP పోస్ట్ సర్కిల్ ఉన్నారో దానికి ఆపోజిట్లో మనకి అనుశ్రీ హేమలత అయితే పిటిషన్ అయితే వేయడం అనేది జరిగింది. అండ్ AP పోస్ట్ తరపున మనకు వచ్చేసి అడ్వకేట్ వచ్చేసి మేఘా రాణి అగర్వాల్ అయితే వాళ్ళు ఉండడం అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కానీ చూసినట్లయితే మనకు వచ్చేసి కేసు అయితే ఇంకా అయితే క్లోజ్ అయితే అవ్వలేదు, బట్ మనకి హియరింగ్ అంటే ఈ కేసుని 2 సార్లు అయితే వినడం అనేది జరిగింది కోర్టులో. వచ్చేసి 10th అక్టోబర్ 2022న ఒకసారి, 11th అక్టోబర్ 2022న ఒకసారి మనకైతే వినడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రెస్పాండెంట్ అంటే మనకి AP పోస్టల్ సర్కిల్ అడ్వకేట్ ఏం చెప్పారంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా వరకు కంప్లీట్ అయింది, అండ్ వాళ్ళందరినీ మనమైతే తీయలేం కదా. మనకి ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, ఇలాగ 4 లిస్టుల్లోనే మనకి చాలామంది కరోనా బ్యాచ్లు అయితే మనకు సెలెక్ట్ అయితే అవ్వడం అనేది జరిగింది. 5th లిస్ట్లో మనకి చాలామంది మార్క్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు అయితే సెలెక్ట్ అయితే అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరినీ రిటర్న్ ప్రాసెస్కి మనం రివర్స్ ప్రాసెస్ అయితే చేయలేము కదా అని అయితే వీళ్ళైతే మనకైతే రెస్పాండెంట్ అయితే రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది. దానికి మన వాళ్ళు వచ్చేసి పిటిషన్ వేసిన వాళ్ళు వచ్చేసి ఎలా అయినా సరే వితౌట్ ఎగ్జామినేషన్ మనకి ఈ పోస్టల్ GDS జాబ్ని అయితే పెడతారు. అది 10th క్లాస్ బేస్ మీద 10th క్లాస్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే తీసుకుంటారు. మరి 10th క్లాస్ ఎగ్జామ్లోనే మనకు వచ్చేసి వీళ్ళకి ఎగ్జామ్ పెట్టకుండా ఇది ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అయితే మనకైతే చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు మనకి కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, ఏం చేయమంది అన్న దాని గురించి కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ విషయం మీద కోర్టు స్పందిస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్కి 2 వీక్స్ అనేది టైం అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 2 వీక్స్కి దీనికి ఎటువంటి పరిష్కారాన్ని మీరైతే ఇస్తారు అన్న దాని గురించి వాళ్ళు ఒక రిపోర్టా లేకపోతే ఒక లెటరా ఏదో ఒకటి మనకైతే కోర్టుకి అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి కోర్టు అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఇప్పుడు డెసిషన్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, అది కరెక్ట్గా ఉందా లేదా ఆ రిపోర్ట్ని బట్టి మనకు వచ్చేసి కోర్టు అనేది డిసైడ్ అయితే చేస్తుంది. బట్ మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు ఆపేశారా అంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఎటువంటి స్టే అయితే నడవట్లేదు. కోర్టు ఉన్న మన కేసు నడుస్తున్నా కూడా ఎటువంటి స్టే అయితే లేదు. కేవలం 2 వారాల టైం అయితే పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది దీని మీద స్పందించమని, అండ్ అలాగే ఈ విషయం మీద ఏదైనా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని. అంతేగాని మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఏది మనకి ఆపేయలేదన్నమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది, ఎవరైతే ట్రైనింగ్కి వెళ్తారో వాళ్ళు కూడా వెళ్తున్నారు అన్నమాట. సో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఆగలేదు. అండ్ అలాగే AP స్టేట్కి అయినా మిగతా స్టేట్లకు కూడా ఇది వర్తిస్తుందా అని కానీ చూసినట్లయితే ప్రస్తుతం వచ్చేసి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మాత్రమే ఇది, వేరే స్టేట్ల వాళ్ళకి ఎవరికి ఇది వర్తించదు అనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచే మనకి పిటిషన్ వెళ్ళింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మాత్రమే అయితే తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయితే అవుతున్నారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఈ కరోనా పాస్అవుట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ కేసు ఏదైతే ఉందో అదైతే ఎఫెక్ట్ అవుతుందా లేదా అన్న దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి సైకిల్ 4 నోటిఫికేషన్ సంబంధించిన 5 లిస్టులు అయితే రిలీజ్ అయితే అవ్వడం అనేది జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మనకి ప్రస్తుతం అయితే కంప్లీట్ అయితే అవ్వడానికి వస్తుంది. సో మనకి ఈ కేసు ఏదైతే ఉందో అది ఈ నోటిఫికేషన్ అంటే సైకిల్ 4 నోటిఫికేషన్ మీద ఎక్కువగా పడే అవకాశం అయితే లేదు, ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. మేబీ నెక్స్ట్ రిలీజ్ అయ్యే మనకి ఏదైతే నోటిఫికేషన్ ఉందో జీడీఎస్ది దాని మీద ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే అవి ఎటువంటి ప్రభావాలు ఏంటి అన్న దాని గురించి ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు, వాటి గురించి నేను కూడా అప్డేట్ ఇస్తూ వీడియో అయితే చేస్తాను. ఇది వీడియో అయితేను, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అన్నీ క్లియర్ చేస్తూ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ నేను కంప్లీట్ వీడియో అయితే చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.